Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పుత్తుల లెక్కల్లో కొత్త ట్విస్ట్. ఏపీలో ఎన్నికల పిక్చర్ క్లియర్. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల పిక్చర్పై క్లారిటీ వస్తోంది. 2014 ఎన్నికల నాటి పుత్తులు దాదాపు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ 2014 ఫలితాలు మాత్రం రిపీట్ కాకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమని చెబుతున్నారు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్ ప్రభుత్వంపైన బీజేపీ ముఖ్య నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఎం జగన్ తనకు బీజేపీ మద్దతు లేదని తేల్చి చెప్పారు. బీజేపీ అగ్రనేతల ఏపీ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే అభిప్రాయాల నడుమ ఒక్కసారిగా రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా వైసీపీ పాలనపైన అవినీతి ఆరోపణలు చేశారు. వీటిని వైసీపీ సీరియస్గా తీసుకుంది. కేంద్రంలో అవసరమైన ప్రతి సందర్భంలోనూ జగన్ బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్కు కేంద్రం నుంచి అదే విధమైన సాయం అందుతూ వచ్చింది. గత 2 నెలల కాలంలో ఎప్పటి నుంచో ఏపీకి పెండింగ్లో ఉన్న నిధులను కేంద్రం మంజూరు చేసింది. పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలోనూ బీజేపీ నాయకత్వానికి మద్దతుగా సీఎం జగన్ నిలిచారు. దీంతో జగన్కు వ్యతిరేకంగా బీజేపీ ఏం చేయదనే అభిప్రాయం బలంగా ఉంది. తరువాత చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తిరిగి ఎన్డీఏను విస్తరించే ప్రక్రియ ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. చంద్రబాబు ఢిల్లీ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు వద్దని తేల్చి చెప్పారు. బీజేపీ అధినాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తుపైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తాజాగా అమిత్ షా ఆరోపణలు, సీఎం జగన్ వ్యాఖ్యలతో బీజేపీ ఏపీలో కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోందనే విషయం స్పష్టమవుతోంది. అయితే టీడీపీతో కలిసి వెళతారా, ఒంటరిగా పోటీ చేస్తూ తాము వైసీపీకి వ్యతిరేకమనే అభిప్రాయం కలిగిస్తారనేది క్లారిటీ ఇవ్వాలి. అదే సమయంలో ఏపీలో టీడీపీ స్థానంలో ఎదగాలని బీజేపీ భావిస్తున్న సమయంలో 2014 తరహా పొత్తులపైన నిర్ణయంతో ముందుకు వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీతో పొత్తుపైన ఢిల్లీ పర్యటన తరువాత టీడీపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. బీజేపీ, ఏపీ నేతల తీరులోనూ టీడీపీపైన కొంత మార్పు కనిపిస్తోంది. బీజేపీపై రాష్ట్ర స్థాయిలో విమర్శలు వచ్చినా వైసీపీ ఎప్పుడూ సీరియస్గా స్పందించలేదు. ఇప్పుడు నడ్డా, అమిత్ షా నేరుగా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడంతో జగన్ అలర్ట్ అయ్యారు. ఉపేక్షిస్తే రాజకీయంగా నష్టం తప్పదని భావిస్తున్నారు. బీజేపీపైన తమ వైఖరి తేల్చి చెప్పారు. బీజేపీపైన వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. బీజేపీ తాజా వైఖరిపైన టీడీపీ వేచి చూసే ధోరణితో కనిపిస్తోంది. దీంతో 2024 ఎన్నికలలో 3 పార్టీలపైన వైసీపీ పోరాటం చేయాల్సిన పరిస్థితులు మాత్రం ఖాయమైంది. 3 పార్టీల కలయికపైన సంకేతాలు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో 3 పార్టీల కలయిక, జగన్ ఒంటరి పొరుతో కలిసి వచ్చేదెవరు, గెలిచేదెవరు అనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.